23 న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రష్యా ఆధీనంలో ఉన్న మెలిటోపోల్పై 30 చిన్న స్థాయి క్షిపణులతో దాడి, పూర్తిగా ధ్వంసమైనట్లు నగర మేయర్ వెల్లడి. కేంద్ర నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది, తెలంగాణ ప్రజలు నిరాశలో ఉన్నారు, పీయూష్ గోయల్ వ్యాఖ్య. రూరల్ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన రాష్ట్ర మంత్రి సిదిరి అప్పలరాజు. నిజమైన శ్రామికులంటే పారిశుద్ధ కార్మికులే, ఎమ్మెల్యే భూమనా కరుణాకర్రెడ్డి వ్యాఖ్య. ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశా, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. పిఎన్టీ కాలనీలో ఉచిత వైద్య శిబిరం. మోదీ చేతిలో కీలుబొమ్మగా ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు అర్హత లేదు, తులసిరెడ్డి. ఇక రష్యా దాడులతో అతలాకుతలం అవుతున్న ఉక్రెయిన్ ప్రతిదాడులను ముమ్మరం చేసింది. అమెరికా, బ్రిటన్, ఇతర యూరోపియన్ దేశాలు పంపుతున్న ఆయుధాలతో విరుచుకుపడుతుంది. ఈ క్రమంలో రష్యా స్వాధీనం చేసుకున్న మెలిటోపోల్ నగరంలో ఉన్న రష్యా సైనిక స్థావరంపై భారీ దాడికి దిగింది. 30కి పైగా స్వల్ప దూరశ్రేణి క్షిపులను వరుసగా ప్రయోగించింది. మెలిటోపోల్ నగరాన్ని రష్యా స్వాధీనం చేసుకోవడంతో అక్కడ నుంచి పారిపై ఉక్రెయిన్ పరిధిలోకి వచ్చేసింది ఆ నగర మేయర్ ఇవాన్ ఫెడ్రోవ్ ఆ వివరాలు వెల్లడించారు. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ అవినీతి పాలన, సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడతామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. నీలూరు నిధులు నియామకాల నినాదంతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని, కానీ ప్రజల ఆకాంక్షలు నెరవేరే లేదని మండిపడ్డారు. ఆదివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హెచ్ఏసీసీ వద్ద ఇతర నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు నిరాశలో ఉన్నారని, వారికి అన్ని రకాలుగా కష్టాలు ఎక్కువయ్యాయని చెప్పారు. కార్యవర్గ భేటీలో తెలంగాణ పరిస్థితులను డీకే అరుణ వివరించారని తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరులకు న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారని వివరించారు. తెలంగాణలో కుటుంబ పాలనకు చెక్ పెట్టి బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారును ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. मैं समझता हूँ 2019 के चुनाव से ही टीआरएस का सिलसिला डगमगाने लगा है. 4 सांसद भाजपा के चुन के आए और उसके बाद से एक के बाद एक जो भाजपा की विजय होती जा रही है, ये माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के प्रति जो तेलंगाना की जनता का विश्वास है, जो प्यार है, जो उनके संवेदनशील नेतृत्व के प्रति పూరీ తరికే సే తెలంగాణకి సర్కార్. ఆంధ్రప్రదేశ్కు తీరని ద్రోహం, అన్యాయం, నష్టం చేసిన భారత ప్రధాని మోదీ గారిని ఆంధ్రప్రదేశ్లో అడిగిపెట్టే హక్కు లేదని అన్నారు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామలు పెట్టారన్నారు. రాయలసీమకు ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీని తిలోదగులిచ్చారన్నారు. విభజన చట్టంలోని అంశాలు అమలు చేయదోలన్నారు. స్వాతంత్ర సమరయోధుడు అల్లుడి సీతారామరాజు విగ్రహావిష్కరణ చేసే నైతిక హక్కు మోదీకి లేదన్నారు. మోదీ గారికి మూలాలున్న ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర ఉద్యమానికి వ్యతిరేకం, ఉప్పు సత్యాగ్రహానికి, క్విట్ ఇండియా ఉద్యమానికి వ్యతిరేకం, జాతీయ పతాకాన్ని గౌరవించిన సంస్థ, మహాత్ముని పరోక్షంగా పొట్టన పెట్టుకున్న సంస్థ. సీతారామరాజు ఏ మాన్యం ప్రాంతం, ఉభయ గోదావరి, విశాఖ ప్రాంతాల ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం ప్రాణం త్యాగం చేశారు, అదే ప్రాంతానికి చెందిన ఆంగ్లేయుల కంటే 100 రెట్లు మోదీ ప్రభుత్వం అన్యాయం చేసిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టే నైతిక హక్కు లేదు. ఇక రెండవది, స్వాతంత్ర సమర యోధుడు కేవలం 27 సంవత్సరాల చిరు ప్రాయములో ఈ దేశం కోసం అసూలు అర్పించినటువంటి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహావిష్కరణ చేసే నైతిక హక్కు నరేంద్ర మోడీ గారికి లేదు. కారణం, ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది తానేనని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ వనస్థలిపురం డివిజన్ కార్యకర్తల సమావేశాన్ని వనస్థలిపురంలో ఓ హోటల్లో నిర్వహించారు. కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్బీనగర్ నియోజకవర్గంతో పాటు జీహెచ్ఎంసీల పరిధిలో తాను హూడా చైర్మన్గా ఉన్న సమయంలో ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని వివరించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో అత్యాధునిక హంగులతో పార్కుల నిర్మాణం చేశామని తెలిపారు. దీంతో పాటు కామ్నేని ఫ్లైఓవర్ కింద ఆక్సిజన్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలో చెత్త సమస్య తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఎల్బీనగర్లో సిగ్నల్ రహితంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. నియోజకవర్గంలో జరిగే అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకోవడం సరికాదని ఆయన హితో పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షులు చింతల రవికుమార్ గుప్తా, నాయకులు కుట్లూరు వెంకటేష్ గౌడ్, కె సంజయ్ కుమార్, కోరెళ్ల వేమలయ్య గౌడ్, కటికరెడ్డి అరవింద్ రెడ్డి, కైసర్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. వనస్థలిపురం డివిజన్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలే కానీ, ఎల్బీనగర్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలే కానీ, మరి పూర్తిగా 2,000 కోట్ల రూపాయలు మళ్ళీ వెచ్చించి మరి అధికారులతో మాట్లాడి శాంక్షన్ చేయించిన కదా సుధీర్ రెడ్డి గారిని,
ఈ ఏదైతే ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి మరి యువకులకు కార్యకర్తలకు మరి సుధీరెడ్డి గారు వివరించి మరి ప్రజల్లోకి తీసుకుపోయి రానున్న ఎన్నికల్లో మళ్ళీ సుధీరెడ్డి గారిని అధిక బడ్జెట్తో గెలిపించాలని చెప్పి మరి కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి వందలాదిగా మరి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరి మహిళా సోదరుమణులు రావడం నిజంగా కూడా అభినందనీయం. మరి రాబోయే కాలంలో పార్టీని ఇంకా పటిష్టపరిచి ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ కేసీఆర్ తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇంకా ప్రజా సమస్యలు కానీ చిన్న డీజన్ దాదాపు 300 మంది కార్యకర్తలు ముఖ్యంగా యువకులందరూ కూడా వీడికి రావడం చాలా సంతోషకరమైన విషయం. దీన్ని ఈ ప్రాంతంలో అభివృద్ధి కానీ లేకపోతే ఎల్బీనగర్లో అభివృద్ధి కానీ గతంలో అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ చేసింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి బలమైన కేడర్ ఈ డివిజన్లో ఉంది. మరి దీన్ని నిర్వహించిన అందరికీ విఠల రాజశేఖర్కి చింతల రవికి నవీద్కి కైసర్కి శ్రీధర్కి మన సంజయ్కి మన ఆనందరాజ్కి ఇంకా గడవి అందరికి కూడా పేరు పేరున అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తాం. రాబోయే 2023లో అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటాం. శ్రీకాకుళం జిల్లా మందస వజ్రపుకొత్తురు మండలాలకు చెందిన గ్రామాలకు సంబంధించి కాసిబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మించిన రూరల్ పోలీస్ స్టేషన్ కార్యాలయాన్ని మంత్రి డాక్టర్ సిద్ధి అప్పలరాజు లాంఛనంగా ప్రారంభించారు. మందస వజ్రపుకొత్తురు గ్రామాల ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువలో ఉండేందుకు అలాగే శాంతి భద్రతలను మరింత పటిష్టపరిచేందుకు గాను రూరల్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాసిబుగ్గ డీఎస్పీ శివరామరెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాసిబుగ్గ రూరల్ సర్కిల్లో చరిత్రలో మొదటిసారిగా మందస మరియు వజ్రపుకొత్తురు స్టేషన్లు కలిపి కాసుబుగ్గ సర్కిల్లా చేయడం చాలా మంచి తరుణమని భావిస్తూ శనివారం వజ్రపుకొత్తురు మరియు మందస మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నూతన ఆఫీస్ హౌస్ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన రాష్ట పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు మరియు కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు డాక్టర్ సిద్ధి అప్పలరాజు గతంలో ఏంటంటే కాసిబుగ్గ స్టేషన్ అర్బన్ పోలీస్ స్టేషన్ ఒక సర్కిల్ మాదిరి సర్కిల్ అనుకుంటే ఒక సర్కిల్ మాదిరి సిఐ అనేటటువంటి ఆయన ఎస్హెచ్ మందస సోంపేట సర్కిల్లో ఉండేది. మందస సోంపేట కంచిలి బారువ కలిపి ఒక సర్కిల్ కాసిబుగ్గ సోంపేట పోలీస్ సర్కిల్ వజ్రపుత్తూరు నందిగాం కలిపి ఒక సర్కిల్ కాసిబుగ్గ మన సర్కిల్ మన తీసుకున్నది మందస కలిపి కాసిబుగ్గ రూరల్ పేరు ఉంది కాబట్టి మన కాసిబుగ్గలోనే సర్కిల్ ఆఫీస్ ఉండాలి. గుర్తుపెట్టాం కూర్చోండి మీరు కూర్చోండి సార్ మీరు నిజమైన శ్రామికులంటే పారిశుద్ధ కార్మికులేనని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లలిత కళా ప్రాంగణంలో ఆదివారం పారిశుద్ధ కార్మికులు భూగర్భ డ్రైనేజీ కార్మికులకు కుక్కర్లు రెయిన్ కోట్లు రేడియం స్టిక్కర్లు జాకెట్లు ఇచ్చే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ మట్టి మనుషులైన మీకు మొదటగా చేతులెత్తి నమస్కరిస్తున్నారని తెలియజేశారు. ఈ ప్రాంతంలో మీద
నిజమైన శ్రమజీవులు తిరుపతిలో అసలు దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే పారిశుద్ధ కార్మికులు. పిఎన్టీ కాలనీలో ఉచిత వైద్య శిబిరం పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ ఆసుపత్రి కృషి చేస్తుందని శ్రీహిత హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ ఫణివర్ధన్ రెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తపేట అధ్యక్షులు డాక్టర్ బి విజయరంగ అన్నారు. చైతన్యపూర్లోని శ్రీహిత హాస్పిటల్స్ లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తపేట శాఖ సంయుక్త ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్ పిఎన్టీ కాలనీ సంక్షేమ సంఘం భవనంలో ఉచిత డయాబెటిస్ శిబిరాన్ని నిర్వహించారు. అంతకుముందు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంహిత హాస్పిటల్ లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తపేట శాఖ ఆధ్వర్యంలో మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్, చైర్మన్ డాక్టర్ ఎల్ శ్రీనివాసరెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం అశోక్, జేసీఐ అధ్యక్షులు సాయి ప్రకాష్, విజన్ చైర్మన్ శ్రీనివాస్, ప్రాజెక్టు చైర్పర్సన్ నిహారిక, మధుపవన్ చక్రవర్తి, హరికృష్ణ, వైద్య సిబ్బంది, రోగులు పాల్గొన్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ 2 వీక్స్లో మనం దాన్ని ప్లాన్ చేద్దాము. సో మీ సహకారం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం కాలనీకి. ఈరోజు ముఖ్యంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కొత్తపేట నిర్వహిస్తున్న డయాబెటిక్ హెల్త్ క్యాంప్ చాలా ముఖ్యమైనది. ఇటువంటి కార్యక్రమాలు అనేక చేపట్టి ప్రజలకు అందుబాటు కావాల్సిన అవసరాలను తీర్చడమే ఈ ఇంటర్నేషనల్ యొక్క లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా సాహిత్య హాస్పిటల్ డాక్టర్ గారికి మరియు ఈ అసోసియేషన్తో నేను నిర్వహిస్తున్న ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తపేట మరియు జే అశోక్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా మనవి చేస్తున్నాం. మీరు అవకాశం ఇస్తే షార్ట్లీ ఇప్పుడు మధుకర్ గారు డీసీ మెంబరు క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ప్రపోజల్ పెడుతూ ఉన్నారు. మీరు అవకాశం ఇస్తే మళ్ళీ ఇక్కడ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టి మనము చేయడానికి కూడా అనేక క్లబ్బులు మన డిస్ట్రిక్ట్ 320D ముందుకొస్తుంది. ఇంటర్నేషనల్లో 2,14,40,000 మంది మెంబర్షిప్, 210 దేశాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టి లయన్స్ క్లబ్ ముందంజలో ఉంది. ఇంకా ప్రజలకు అందుబాటులో అనేక కార్యక్రమాలు చేస్తామని మనం చేస్తున్నాం. ఈరోజు మన పిఎన్టీ కాలనీ కమ్యూనిటీ హాల్లో ప్రెసిడెంట్ అశోక్ కుమార్ గారి సహకారంతో శ్రీహిత హాస్పిటల్స్ డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ ఫణివర్ధన్ రెడ్డి ఇద్దరు డాక్టర్స్ డైరెక్టర్స్గా ఉంటూ మేము అడగగానే లయన్స్ క్లబ్ తర్వాత మా మిత్రుడైన జీవీఎన్ రాజు, వాళ్ళ అబ్బాయి ప్రెసిడెంట్, తర్వాత ఈరోజు ముఖ్య అతిథిగా మాకు రీజన్ చైర్మన్ లోకసాని శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చారు. వారి అండర్లో కూడా 12 క్లబ్స్ ఉంటాయి. ఆ క్లబ్లలో మాది ఒకటి జోన్ 1లో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట. మేము ఎక్కడ ఉన్నా కానీ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఉంటాము. శ్రీహిత హాస్పిటల్ డాక్టర్ శ్రీకాంత్ గారు కూడా చెప్పినట్టు మన గౌరవ మంత్రివర్యులైనటువంటి హరీష్ రావు గారు కూడా ఈ మధ్యనే మా లయన్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో వచ్చారు. వారు ఏమన్నారంటే మీ లయన్స్ క్లబ్ సహకారం కూడా మాకు ఉండాలి, పర్టికులర్గా ఈ యొక్క నిమ్స్లో చేరే డయాలిసిస్ పేషెంట్స్ చాలా వరకు వారికి అర్లీ స్టేజ్లో డయాబెటీస్ డిటెక్ట్ కాకపోవడం వల్ల ఈ యొక్క కిడ్నీ డ్యామేజ్ కావడం ఇలాంటి సమస్యలు, ఆర్గన్స్ డ్యామేజ్ కావడం వల్ల మీరు మీ తరపున మా తరపున గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎన్ని కావాలంటే అన్ని మేము సహకారం ఇచ్చినా ప్రజలకు ఇంకా అందుబాటులో ఉండాలంటే ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ముందుకొస్తే ప్రతి ఒక్కరికి కాలనీలలో ఈ విద్య వైద్యం ఉచితంగా అందుతుందని, తర్వాత అవగాహన కూడా పెరుగుతుంది, ముఖ్యంగా డయాబెటిక్, తర్వాత ఈ యొక్క బీపీ, ఇవి రెండు కూడా హరీష్ రావు గారు చెప్పినట్టు మేము కూడా వారికి సహకరిస్తాము. మా సేవలు రూట్ తెలంగాణ ఉంటుంది. ఆ మధ్యనే మేము లయన్స్ క్లబ్ తరపున మా యొక్క 320 గవర్నర్స్ సంయుక్తంగా చేసిన ప్రోగ్రాంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా ఈసీజీ మిషన్స్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది లయన్స్ క్లబ్ తరపున, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఇవ్వడం జరిగింది. సో మేము ఏ ప్రోగ్రాం ఉన్నా కానీ మా వంతు సహకారం ఇలాంటి హాస్పిటల్స్ మాకు సహకారం అందించినందుకు వారికి హాస్పిటల్స్కు ధన్యవాదాలు. అట్లే జేసీఐ కూడా మాకు కోఆపరేట్ చేశారు. అట్లనే మా ట్రెజరర్ కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్లో, వాళ్ళు కూడా ఒక హాస్పిటల్స్ పీపుల్ సంజీవని డైరెక్టరు, ఇలాంటి హాస్పిటల్స్ వాళ్ళకు సహకారం కూడా ఉంటుంది. ఇట్లు లయన్స్ విజయరాజు.
నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శ్రీకాంత్, శ్రీత హాస్పిటల్ చైతన్యపురి. ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ ఉచిత డయాబెటిక్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనకు డయాబెటీస్ అనేది ఎంత మేజర్ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తూ, దాదాపు అన్ని జబ్బుల కంటే కూడా డయాబెటీస్ అనేది చాలా ప్రమాదకరంగా తయారవుతుంది. ఈ రోజుల్లో మన ఆరోగ్య ఆహార అలవాట్లను బట్టి ఈ డయాబెటీస్ అనేది చాలా ఎక్కువగా డిటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఈ డయాబెటీస్ ప్రాబ్లం మనము ఎర్లీ స్టేజ్లోనే మనం డిటెక్ట్ చేయగలిగితే దాన్ని నివారించడం అనేది చాలా సులువుగా జరుగుతుంది. అందుగురించేసి ఈరోజు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ పిఎన్టీ కాలనీ, జేసీపిఎన్టీ కాలనీ వీరి ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. మా హాస్పిటల్ తరఫున మేము వైద్య సేవలు అందించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ హాస్పిటల్ చైతన్యపురిలో ఉంది. అన్ని రకాల జబ్బులకు మా హాస్పిటల్లో వైద్యం అందించబడుతూ ఉంది. సో ఇట్లాంటి ఉచిత కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ. రష్యా ఆధీనంలో ఉన్న మెలిటోపోల్పై 30 చిన్న స్థాయి క్షిపణులతో దాడి పూర్తిగా ధ్వంసమైనట్లు నగర మేయర్ వల్లడి. కేంద్ర నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది, తెలంగాణ ప్రజలు నిరాశలో ఉన్నారు, పీయూష్ గోయల్ వ్యాఖ్య. రూరల్ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన రాష్ట్ర మంత్రి సిదిరి అప్పలరాజు. నిజమైన శ్రామికులంటే పారిశుద్ధ కార్మికులే, ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి వ్యాఖ్య. ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. పిఎన్టీ కాలనీలో ఉచిత వైద్య శిబిరం. మోదీ చేతిలో కీలుబొమ్మగా ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు అర్హత లేదు, తులసిరెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి టీవీ 3 న్యూస్.